సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపింది. ఓ రైతు వ్యవసాయ భూమిలో జాతీయ పక్షి అయిన 8 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. నెమళ్లు మృతి చెందిన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సాయంత్రం వాటిని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. ఉదయం వాటిని పరిశీలించిన అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ నెమళ్లను పోస్ట్ మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఎఫ్ఆర్ఓ సందీప్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏవైనా విషపు గులియలు ఆహారంగా తీసుకుని మృత్యువాత పడి ఉండవచ్చని అన్నారు. ఇక మృతి చెందిన 8 నెమళ్లు ఆడనెమిళ్ళేనని వీటికి బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదని వెల్లడించారు. పోస్ట్మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సందీప్ తెలిపారు. నిన్న రాత్రి సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో మనకి ఇక్కడ లోకల్ వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ప్రకారము హుస్నాబాద్ శివార్లో సుమారు 8 ఆడ నెమళ్ళు మృతి చెందినట్టు ఇక్కడ మన పొలాలలో వాళ్ళు గుర్తించినారు. ఎంబటే మా అటవీ అధికారులు మా స్టాఫ్ వెళ్ళి రాత్రి పరిశీలించి మొత్తం వాటిని వెతకగా సుమారు 8 ఆడ నెమళ్ళుగా గుర్తించినారు. ఇవి ఈ ఇక్కడ చూసిన ఆనవాల ప్రకారము ప్రొద్దున మనము ఇక్కడ చూసి సరౌండింగ్స్లో మనము చూసిన దాని ప్రకారము ఇక్కడ పక్కన పొలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఈ మన వరినాట్లు కానీ అవి కానీ ఉన్న సందర్భంలో ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ లేకుంటే ఆ ఏవైతే చిన్న చిన్న కీటకాలు అవి చనిపోతాయి వాటిని ఈ నెమళ్ళు సేకరించడం అంటే ఆహారంగా తీసుకోవడం వల్ల కానీ మృతి చెందినట్టుగా మేము ప్రాథమికంగా భావిస్తున్నాము. తర్వాత ఫర్దర్గా ప్రొసీజర్లో బర్డ్ ఫ్లూ రావు. బర్డ్ ఫ్లూ ఉంటే ఒక ఈ నెమళ్ళకే కావు. అంత ఈజీగా ఏ అడవి జాతి వాళ్ళు చాలా టఫ్ ఉంటాయి అడవి జాతి. ఇవి మనకు వైల్డ్ బర్డ్ కాబట్టి దాన్ని మనం అంత ఈజీగా బర్డ్ ఫ్లూగా మనం చెప్పడానికి లేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక తమకు కేటాయించిన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఇక ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో 25 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకా లక్ష్మీ నర్సయ్య, జెడ్పీటీసీ రావుల వీరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కుంట్ల సురేంద్ర మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిన్న సికింద్రాబాద్ లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేవైఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. సర్టిఫికెట్ లేకుండా విడుదల చేస్తున్నటువంటి చిత్రాలను అశ్లీల చిత్రాలను మరి బ్యాన్ చేయాలని మరి భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో మరి
సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేపట్టుతున్న క్రమంలో మరి పోలీసులు మరి మైహోం రామేశ్వరరావు కిరాయి గుండాలు మరి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడి పైన దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుని కొల్లారం పోలీస్ స్టేషన్ తరలించినా కానీ ఛాతిలో నొప్పిలేసినా కానీ కనీసం పోలీసులు కూడా పట్టించుకోక పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినారు. దీన్ని భారతీయ విమర్శ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు మరి టీఆర్ఎస్ కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ మరి ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ ఉపేక్షించేది లేదు. ఈ భారతీయ విమర్శ ఆధ్వర్యంలో ఇప్పటికైనా దాడి చేసిన గుండాలను మరి కరీంనగర్ జిల్లా సైదాపూర్ రేషన్ షాప్ లో ప్రభుత్వం ద్వారా సరఫరా అవుతున్న సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సారగుడ్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని లక్ష్మణపల్లి గ్రామంలో రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.